హరి ఓం సర్వేభ్యం నమో నమ ఆత్మస్వరూపు లేని ప్రేక్షకులందరికీ సుస్వాగతం మీరు ఈరోజు ఒక అత్యంత ఆశ్చర్యకరమైన పునర్జన్మకు సంబంధించిన సాక్ష్యం తెలుసుకోబోతూ ఉన్నారు ఈ పునర్జన్మకు సంబంధించిన కథ పునర్జన్మలను విశ్వసించే హిందూ మతంలోనో లేదా అటువంటి కొన్ని మతాలలోనూ జరిగినవి కాదు ఒక కరుడు గట్టిన క్యాథలిక్ కుటుంబంలో పుట్టిన ఒక క్యాథలిక్ క్రైస్తవురాలు పునర్జన్మలు ఉన్నాయి అని సైంటిఫిక్గా నిరూపించి ప్రపంచంలోని సైంటిస్టులకు మరియు ఈ ఫాదరీలకు పోపులకు ఒక ఛాలెంజ్ విసిరింది ఆమె యొక్క యథార్థ కథను తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే పునర్జన్మలు ఉన్నాయి అని విశ్వసించాల్సిందే ఎందుకంటే ఆమె యొక్క సాక్ష్యం అంత గొప్పది దాంట్లో అంత గొప్పగా ఏముంది అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు ఆ కథ అనేది వింటే అందులో నిజం ఎంతుందో మీకే తెలిసిపోతుంది డోరతి ఎడ్డి పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో ఇద్దరు ఐరిష్ పేరెంట్స్కి లండన్ మహానగరంలో జన్మించింది ఆ రోజుల్లో లండన్ మహానగరంలో క్యాథలిక్కుల ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది పునర్జన్మల గురించి కాదు ఇక మిగతా మతాల వాళ్ళకు కూడా స్వేచ్ఛగా తమ మతాలను అవలంబించేటువంటి స్వాతంత్ర్యం కూడా ఉండేది కాదు ఇంకా బైబుల్కు వ్యతిరేకంగా ఏసయ్యకు వ్యతిరేకంగా ఏ చిన్న మాట మాట్లాడినా బ్లాష్మీ చట్టాల ప్రకారం వాళ్ళకి ఉరిశిక్ష విధించేది అక్కడ ఇంగ్లాండ్ ప్రభుత్వం అటువంటి రోజుల్లో పునర్జన్మలు ఉన్నాయంటూ శాస్త్రీయంగా రుజువు చేసి కేథలిక్కులకు మరియు క్రైస్తవులకు ఒక ఛాలెంజ్గా మారింది డోరతి ఎడ్డి ఈ కథ డోరతి ఎడ్డి మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది మూడు సంవత్సరాల వయసు వరకు డోరతి ఎడ్డి ఒక సామాన్యమైనటువంటి మిగతా క్రైస్తవ పిల్లల్లాగే పెరిగింది కానీ అక్కడే ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది ఆ టర్నింగ్ పాయింట్ ఒకరోజు సాయంత్రం డోరతి ఎడ్డి తమ ఇంట్లో మెట్లపై ఆడుకుంటూ ఉంది ఆడుకుంటూ ఆడుకు ఆడుకుంటూ ఒక పొరపాటుగా ఒక మెట్టు మీద కాలు వేయిపోయి జారి దొల్లి 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 కింద పడింది అలా కింద పడడంతో ఆమె తలకు బలమైన గాయమైంది అలా తలకు గాయమవ్వడంతో ఎంతో రక్తం కూడా పోయింది వెంటనే ఎడ్డి యొక్క తల్లిదండ్రులు ఒక డాక్టర్ని పిలిపించారు అలా హడావిడిగా వచ్చిన డాక్టరు ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఎటువంటి చలనం లేని ఆమె యొక్క నాడి పరిశీలించి ఈమె చనిపోయింది అని నిర్ధారించేశాడు అలా నిర్ధారించడంతో వాళ్ళు ఇక బోరుమని ఏడుస్తూ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు అలా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడం ప్రారంభించి బంధువులందరినీ పిలిచిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత రూమ్లోకి వెళ్ళి చూస్తే డోరతి ఎడ్డి తన మంచం మీద లేచి కూర్చొని ఆడుకుంటూ ఉందంట తరువాత అందరూ ఒక్కసారి కంగు తిన్నారు ఈ దెయ్యమా మనిష అని భయపడి పారిపోయారు కూడా కానీ వెంటనే వాళ్ళు డాక్టర్ని పిలుచుకొచ్చారు డాక్టర్ కూడా భయపడుతూ ఆమె దగ్గరకు వెళ్ళి చూసి ఈమె పూర్తి జీవంతో ఉంది ఇది దెయ్యం కాదు ఏమీ కాదు అని నిర్ధారించాడు అప్పట్లో చనిపోయి తిరిగి లేచిన డోరతే ఎడ్డీ కథ లండన్లో ఒక పెద్ద సంచలనంగా మారింది కానీ కథ అక్కడితో ఆగిపోలేదు ఎప్పుడైతే ఆమె తలకి దెబ్బ తగిలి తగిలి చనిపోయి లేసిందో అప్పటి నుంచి వింత వింత ప్రాచీన భాషల్లో మాట్లాడుతూ ఉండేది అంతేకాకుండా ఇది నా ఇల్లు కాదు మీరు నా తల్లిదండ్రులు కాదు నా ఇల్లు ఒక చాలా పెద్ద ఎడారి దగ్గరుంది అంటూ ఆ ఇల్లు ఎలా ఉంటుంది అని ఆమె వివరిస్తూ ఉండేది ఆమె ఒక పెద్ద దేవాలయంలో పెరిగిందని ఆమె దేవత ఐసిస్ దేవతని ఇంకా రకరకాల కట్ట కథలన్నీ చెబుతూ ఉండేది కానీ తమ తల్లిదండ్రులకు ఇవన్నీ కూడా పిల్ల చేష్టల్లాగా మరియు ఆమె ఏదో లేనిపోని ఊహించుకొని అలా భ్రమల్లో మునిగిపోతూ ఉంది అని భావిస్తూ ఉండేవాళ్ళు కానీ వాళ్ళు అనుకున్నవన్నీ కూడా అబద్ధాలు ఆమె చెప్పేవన్నీ కూడా నిజాలు అని తొందరలో రుజువు అవుతాయని వాళ్ళు కూడా ఊహించలేదు లండన్ మ్యూజియంస్కి చాలా ప్రసిద్ధి చెందింది అక్కడ చిన్నపిల్లలందరినీ కూడా మ్యూజియంకి తీసుకువెళ్తూ ఉంటారు అలా ఒకరోజు ఎడ్డీ గారి తండ్రి ఆమెను ఒక ప్రాచీన ఈజిప్షియన్ మ్యూజియంకి తీసుకువెళ్ళాడు అక్కడ ఈజిప్షియన్ మమ్మీలను ఇంకా ఈజిప్షియన్ దేవుళ్ళ యొక్క బొమ్మలను ఈజిప్షియన్ మనుషుల యొక్క చిత్రపటాలను చూసినామె ఇప్పటికదా నేను మా ఇంటికి వచ్చాను వీళ్ళు మా వాళ్ళు మీరందరూ మా వాళ్ళు కాదు అని ఆమె అక్కడ నేను ఇక్కడే ఉంటాను వీళ్ళే మా వాళ్ళు అని గగ్గోలు పెట్టింది అది చూసి ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు ఇదేమిటి ఈమె పుట్టికే అప్పటికే ఆమె వయసు కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే ఆరు సంవత్సరాల వయసులోనే ఈమె ఈ విధంగా వింతగా ప్రవర్తిస్తోంది ఏమిటని అందరూ ఆశ్చర్యపోయారు ఆమె పట్టుబట్టడంతో ఆ మ్యూజియంలో ఉన్నటువంటి ఒక ఫోటో ఆల్బమ్ని ఆయన ఆమె తండ్రి కొనిచ్చాడు ఆ ఫోటో ఆల్బమ్ తీసుకువెళ్ళి దాన్ని తిరగవేసి చూస్తూ చూస్తూ ఒక ఫోటో దగ్గర ఆమె అలా ఆగిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ ఫోటో ఈ ఫోటో ఈజిప్టులోని టెంపుల్ ఆఫ్ సెటీ వన్ అంటే వన్ అనే ఈజిప్షియన్ రాజుకు సంబంధించిన ఒక దేవాలయం అనమాట ఆయన కట్టించిన దేవాలయం ఆ దేవాలయాన్ని చూడగానే ఆమె అక్కడే ఆగిపోయి ఎంతోసేపు బాధపడి కన్నీళ్లు పెట్టుకుంది ఎందుకు అని ప్రశ్నిస్తే ఇది కదా మా ఇల్లు నేను ఈ దేవాలయంలోనే పుట్టి పెరిగాను ఈ దేవాలయంలో ఒక పెద్ద గార్డెన్ ఉండేది ఆ గార్డెన్ ఎక్కడికి పోయింది ఇప్పుడు కనిపించడం లేదు అంటూ ఆమె ప్రశ్నించింది ఈ గార్డెనే మా యొక్క సొంత ఇల్లు అని ఆమె చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు ఇంకా ఆమె ఆ టెంపుల్కి సంబంధించిన అనేక వివరాలను చాలా పూసగూర్చినట్టు చెప్పింది ఇవన్నీ కూడా కట్టుకథలుగా కొట్టిపారేస్తున్న ఆమె తల్లిదండ్రులు ఆమె దరిదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి ఈజిప్టు చరిత్రను మరియు ఆ టెంపుల్ ఆఫ్ సిటీలో సిటీకి సంబంధించిన అనేక వివరాలను ఆమె వివరించడం చూసినటువంటి ఆమె తల్లిదండ్రులు ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు అని ఆ ఈజిప్షియన్ మ్యూజియం యొక్క క్యూరేటర్తో ఆమెకు పరిచయం చేశారు ఆ క్యూరేటర్ కూడా ఆమె చెప్పినటువంటి వివరాలను విని ఆశ్చర్యపోయాడు వెంటనే ఆ క్యూరేటరు ఆమెకు ఈజిప్షియన్ భాష అయిన హైరోగ్లిఫ్స్ భాషను చదవడము రాయడము నేర్పించాడు ఆమె పదేళ్ళు వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ఆమె చర్చికి వెళ్తూ ఉండేది ప్రతి ఆదివారం సండే బైబుల్ స్కూల్కి అటెండ్ అవుతూ ఉండేది అలా ఒకనొకసారి సండే బైబుల్ స్కూల్లో వాళ్ళు ఈజిప్షియన్ విలన్లుగా చిత్రీకరిస్తూ బైబిల్లో మీకు అనేక కథలు ఉంటాయి బైబిల్లో ఈజిప్షియన్లే విలన్స్ అనమాట ఆ కథలను చూసి ఆమె చాలా కోప్పడేది అంతేకాకుండా ఏసులేడు పీసు లేడు అంటూ క్రైస్తవుల్ని క్రైస్తవ మతాన్ని పూర్తిగా ఆమె వ్యతిరేకించడం ప్రారంభించింది అప్పటికి ఆమె యొక్క వయసు కేవలం పది సంవత్సరాలు మాత్రమే ఇలా ఏమీ తెలియని ఒక మామూలు అమ్మాయి ఈజిప్షియన్ మతం గొప్పది ఏసులేడు లేడు అంటూ విమర్శించడం చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆమెను ఇక చర్చికి రాకుండా బ్యాన్ చేశారు అంతేకాకుండా ఆమె ఈజిప్షియన్లు నిందిస్తున్న ఈ బైబుల్ని చాలా బూతులు తిడుతూ ఉండేది ఇదేమిటి ఈ విచిత్రము ఒక క్రైస్తవురాలు అందులో ఒక క్యాథలిక్ కుటుంబంలో పుట్టిన స్త్రీ ఇలా ఈజిప్షియన్ మతాన్ని ఈజిప్షియన్స్ని పొగుడుతూ క్రైస్తవ మతాన్ని విమర్శించడం ఏమిటని అందరూ ముక్కును వేలేసుకున్నారు దాని తరువాత ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి అనేక సంఘటనలు జరగడం ప్రారంభించాయి పద్నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమె మెచ్యూర్ అయింది అలా మెచ్యూర్ అయిన తర్వాత నుంచి ఆమెకి రోజు రాత్రి ఒక వచ్చేది ఆ కలలో సెటీ వన్ అనే ఈ ఆమె ఏ దేవాలయం అయితే నేను అక్కడ ఉండేనని చెప్పిందో ఆ దేవాలయానికి కట్టించిన ఆ సెటివన్ అనే రాజు ఆత్మ రోజు వచ్చి రాత్రి ఆమెతో పడుకొని ఆమెతో సరస సల్లాపాలు ఆడేదని ఆమె చెబుతూ ఉండేది ఇవన్నీ విన్నటువంటి ఆమె తల్లిదండ్రులు ఎంతో భయభ్రాంతులు గురయ్యేవాళ్ళు ఆమె ఎలాగైనా సరే ఈజిప్టుకి వెళ్ళాలని ఈజిప్టులోనే ఉంటూ తన యొక్క పుట్టు పూర్వతరాలను ఇంకా ఆ సెటి వన్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో ఒక ఈజిప్షియన్ వ్యక్తితో ఆమె పరిచయం పెంచుకొని ప్రేమలో పడింది ఆ ఈజిప్షియన్ ముస్లిం ఇమామతో ఆమె ప్రేమాయణం నడిపి అతన్ని పెళ్లి చేసుకొని వెంటనే ఈజిప్టుకి వెళ్ళిపోయింది ఎప్పుడైతే ఆమె ఈజిప్టుకి వెళ్ళి ఈజిప్టు నేల మీద అడుగు పెట్టిందో ఆమె యొక్క ఆనందానికి అవధులు లేవు వెంటనే ఆమె ఈజిప్టు నేల మీద పడి ముద్దులు పెట్టి ఇప్పుడు కదా నేను మా ఇంటికి వచ్చాను అని అరిచి గీపెట్టింది తరువాత ఆ ఇమాం ఆ ఇమాంతో ఉంటూ ఆమె ఇస్లాం మతాన్ని బుచ్చుకున్నట్టుగా నటించి అక్కడ ఈజిప్షియన్ పౌరసత్వాన్ని సంపాదించింది తరువాత ప్రతిరోజు రాత్రి ఆమెలో ఒంటిలోకి ఆ సెటి రాజు ఆత్మ వచ్చేది అలా ఆత్మ వచ్చి ఆమె చిత్ర విచిత్రంగా పుస్తకాలు తీసుకొని ఆమె ఈజిప్షియన్ ప్రాచీన హైరోగ్లిఫ్ భాషలో ఆమె కొన్ని పుస్తకాలు పుస్తకాలు రాసి పారేసేది ఆ పుస్తకాల్లో ప్రాచీన ఈజిప్షియన్ చరిత్ర గురించి మరియు ఆమె యొక్క కథ గురించి పూర్తిగా వివరించారు ఆమె యొక్క అసలైన కథ ఈ విధంగా ఆమె శరీరంలోకి సెటి రాజు వన్ సెటి సెటీ రాజు యొక్క ఆత్మ వచ్చి ఆమె యొక్క అసలైన కథను వివరించింది ఆ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆ ఈజిప్షియన్ రాజు ఆమెకి చెప్పినటువంటి ఆ కథను అనుసరించి ఆ హైరోగ్లిఫ్లో లిప్స్లో ఆమె ఆటోమేటిక్గా రాసినటువంటి ఆ కథ ప్రకారం ఆమె యొక్క అసలైన పేరు డూరతి ఎడ్డీ కాదు బే బ్రింగ్టన్ అనే ఒక ఈజిప్షియన్ పేరు ఆమె యొక్క తండ్రి ఒక ఈజిప్షియన్ సైనికుడు ఆమె యొక్క తల్లి ఈజిప్ట్లో కూరగాయలు అమ్ముకునేటువంటి ఒక స్త్రీ ఆమె పుట్టిన మూడు సంవత్సరాలకే ఆమె యొక్క తల్లి మరణించింది తండ్రి కూడా యుద్ధంలో మరణించాడు అలా ఆమె ఒక అనాథగా మిగిలిపోయింది అలా అలా అనాథగా మిగిలిన ఆ స్త్రీని ఆ సెటి వన్ రాజు నిర్మించిన ఐసిస్ దేవాలయంలో ఆమెను పెంచి పెద్ద చేశారు అలా ఆమెకు పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆమెకు ఒక ఆప్షన్ ఇచ్చారు ఆమె ఒక ఒరిజిన్గా మారిపోయి సన్యాసం తీసుకొని అదే దేవాలయంలో ఉండిపోవడమా లేదంటే ఆమె బయటకు వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ జీవించడమా అలా ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆమె ఆ దేవాలయంలో ఉంటూ ఒక సన్యాసి జీవితం గడపనారంభించింది ఆమె చాలా అందంగా ఉండేది ఆ దేవాలయం నిర్మించిన సెటి రాజు తరచుగా ఆ దేవాలయానికి వస్తూ పోతూ ఆమె యొక్క అందానికి ముగ్ధుడై ఆమెతో ప్రేమలో పడ్డాడు అలా ప్రేమలో పడి ప్రేమాయణం నడిపిన ఈ ఈజిప్షియన్ రాజు ఆ సన్యాసికి గర్భం దాల్చేలా చేశాడు అలా ఆమెకు గర్భం వచ్చింది నెమ్మదిగా ఆమె పొట్ట పెద్దది ఆమెకు గర్భం వచ్చిందని అందరికీ తెలిసిపోయింది అలా తెలిసిపోయిన తర్వాత ఆమెను ఒక కోర్టు ఒక ఆ దేవాలయంలోని పెద్ద పెద్ద మత పెద్దలందరూ కలిసి నిలదీశారు నీకు ఇలా గర్భం చేసిన వాడెవరు వాడి పేరు చెప్పు ఇలా ఒక సన్యాసికి గర్భం చేయడం అనేది చాలా పెద్ద నేరము వాణ్ణి శిక్షిస్తాము అని ఆమెను నిలదీశారు కానీ ఆమె నిజంగా చాలా గొప్ప ప్రేమికురాలు తన ప్రేమికుడైనటువంటి ఆ రాజు సెటి రాజుకి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో ఆ రాజు పేరు చెప్పకుండా ఆ రోజు రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఇది ఆమె యొక్క అసలైన కథ ఈ కథను తెలుసుకున్న ఆమె ఏ విధంగానైనా సరే ఈజిప్షియన్ చరిత్రను బయటకు తీసుకురావాలని చాలా ప్రయత్నించింది తరువాత ఆమెకు ఒక కొడుకు పుట్టాడు అలా కొడుకు పుట్టిన తర్వాత ఆమె ఆ కొడుకు కూడా సెటి అనే పేరు పెట్టుకుంది ఇలా ఈమె రాత్రి పగలు ఈ నేను ఒక ఈజిప్షియన్ ఇక్కడ ఈజిప్ట్లో నేను ఒక పుట్టాను నేను ఈజిప్టు రాజు నాకు తెలుసు ఈజిప్షియన్ రాజు నా ప్రేమికుడు అని ఈ కథలు చెబుతూ ఉంటే అవన్నీ కూడా నచ్చినటువంటి ఆమె భర్త ఆమెకు విడాకులు ఇచ్చేసి ఇరాక్ దేశానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆమె మరియు ఆమె యొక్క చిన్న కొడుకు ఇద్దరు మాత్రమే మిగిలేరు కానీ ఆమె ఎటువంటి నిరాశ పడకుండా ఆమె ఈజిప్టులోని కైరో నగరానికి చేరి అక్కడ ఆమెకున్నటువంటి ఈజిప్షియన్ భాషా పరిజ్ఞానంతో ఆమె ఈజిప్షియన్ యాంటిక్విటీస్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందింది అలా ఎప్పుడైతే ఆమెకు ఈజిప్షియన్ భాషా మరియు ఈజిప్షియన్ పురాతన సంస్కృతికి సంబంధించిన పరిశోధన విభాగంలో ఉద్యోగం వచ్చిందో ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమెకు ఉన్నటువంటి ఆ గత జన్మలోని జ్ఞాపకాలన్నీ నెమరవేసుకుంటూ ప్రాచీన ఈజిప్షియన్ దేవాలయాలని సందర్శిస్తూ ఆమె ఎంతో పరిశోధన చేసి అనేక వందల గ్రంథాలు మరియు పరిశోధనాత్మక వ్యాసాలు రచించింది ఇలా రచించినటువంటి వ్యాసాలు ప్రపంచంలోని అత్యంత పురాతనమైనటువంటి అంశాల మీద ఇంకా ఆర్కియాలజీ మీద పరిశోధన చేసేటువంటి ప్రముఖుల చేత చాలామంది గొప్ప గొప్ప ప్రొఫెసర్ల చేత ఆమె ఎంతో ఎన్నో ప్రశంసలు అందుకుంది అంతేకాకుండా ఆమె నిజంగానే గత జన్మలో ఒక ఈజిప్షియన్ అని కూడా అందరూ విశ్వసించని ఆరంభించారు అంతేకాకుండా ఆమె రోజు రాత్రి గిజా పిరమిడ్లోకి వెళ్ళి ఏదో కొన్ని పూజలు వంటివి చేసి వస్తూ ఉండేది ఇంకా స్పింగ్స్ దగ్గర కూడా ఆమె రోజు రాత్రి మరియు ఉదయం వెళ్ళి నమస్కరించుకొని పూజలు చేసి అక్కడ కొన్ని పూలు ఉంచి వస్తూ ఉండేది ఇలా ఆమె చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా గమనించిన ఆ లోకల్ ఈజిప్షియన్ ప్రజలు ఈమె ఒక మాంత్రికురాలని ఈమెకు ఏవో శక్తులు ఉన్నాయంటూ కూడా ప్రచారం చేయని ఆరంభించారు కానీ ఇవన్నీ లెక్క చేయకుండా ఆమె ఎంతో శ్రమపడి తన పూర్వజన్మ జ్ఞాపకాలను వేసుకుంటూ ఈజిప్షియన్ చరిత్రను తవ్వి తీయడం ప్రారంభించింది ఇక్కడే అసలైన ట్విస్ట్ వస్తుంది ఆమె ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక సువర్ణ అవకాశం ఆమె తలుపు తట్టింది అప్పటికే ఆమెకి యాభై మూడు సంవత్సరాల వయసు కానీ ఆ వయసులో కూడా ఆమె ఎంతో సాహసం చేసి ఆ సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకుంది అదేమిటంటే ఆమె ఎప్పుడూ కూడా నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను అని చెబుతూ ఉండే ఆ సెటివన్ దేవాలయం అబ్డియోస్ అనే ప్రాంతంలో ఉంది అక్కడ జరుగుతున్నటువంటి తవ్వకాల్లో ఆమెను పాలు పంచుకోవాల్సిందిగా అక్కడి వాళ్ళు కోరారు ఆమె ఎగిరి గంతేసి అక్కడికి వెళ్ళి ఆ తవ్వకాల్లో పాలు పంచుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది ఆమె ఎప్పుడూ కూడా అక్కడే ఆమె పుట్టి పెరిగిందని అక్కడ ఒక పెద్ద గార్డెన్ ఉండే ఉండేదని చెబుతూ ఉండేది కానీ అక్కడ గార్డెన్ ఉన్నట్టుగా ఎటువంటి ఆనవాళ్ళు అక్కడ తవ్వకాలు చదువు జరుగుతున్న వాళ్ళకి దొరకలేదు అప్పుడు ఆమె తన యొక్క పూర్వజన్మ జ్ఞాపకాలను నెమరవేసుకొని ఒక ప్రాంతంలో వాళ్ళకి చూపించింది ఇక్కడ తోవండి ఖచ్చితంగా ఇక్కడ కింద గార్డెన్ లేఅవుట్ ఉంటుంది అని చెప్పింది చెప్పడమే కాకుండా చాలా విపులంగా చాలా డీటెయిల్డ్గా ఆమె బొమ్మలు కూడా గీసి చూపించింది అక్కడ గార్డెన్ ఎలా ఉంటుంది అక్కడ ఎన్ని చెట్లు ఉంటాయి ఎంత పొడవు ఉంటుంది ఎంత వెడల్పు ఉంటుంది అనేవి కూడా ఆమె అప్రాక్సిమేట్గా ఇచ్చింది అలా ఆమె మాటలను పెద్దగా పట్టించుకోకపోయినా అక్కడ తవ్వకాల జరుగుతున్న వాళ్ళు సరే ఏదైతే ఏమవుతుంది చూ తవ్వి చూద్దామని తొవ్వి చూస్తే అచ్చుగుద్దినట్టు ఆమె చెప్పినట్లుగానే భూమికి లోపల దరిదాపు ఇరవై ముప్పై అడుగుల కింద ఆమె ఇచ్చినటువంటి లేఅవుట్ ప్రకారం ఒక చాలా పురాతనమైన గార్డెన్ బయటపడింది అప్పుడు కానీ ఆమె నిజంగానే గత జన్మలో ఇక్కడ ఒక ఈజిప్షియన్గా జీవించిందని అంద అందరూ నమ్మడం ప్రారంభించారు ఇంకా ఆమె చాలా ఆశ్చర్యకరమైన విషయాలను కూడా చెప్పింది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ ఆ సిటీ దేవాలయంలో నార్త్ సైడు మీరు కనుక తవ్వినట్లయితే అక్కడ ఒక సీక్రెట్ సొరంగం అంటే ఒక టన్నెల్ ఉందని ఆ టన్నెల్కి ఎంట్రన్స్ ఆ నార్త్ సైడు ఆమె చెప్పిన ప్రదేశంలో ఉందని ఆమె చెప్పింది ఈ విషయం ఈజిప్టాలజిస్టులకి కానీ ఎవరికీ కూడా తెలియదు కానీ ఆమె చెప్పిన విషయం ప్రకారం ఆమె చెప్పిన ప్రాంతంలో తువ్వకాలు జరిపినప్పుడు నూటికి నూరు శాతం ఆమె చెప్పినటువంటి డిస్క్రిప్షన్లో ఒక సీక్రెట్ టన్నెల్ అనేది బయటపడింది ఇది నిజంగానే ఆమె గత జన్మలో ఇక్కడ ఆ దేవాలయంలో జీవించి ఉంటేనే సాధ్యం లేదంటే ఇది అసాధ్యం ఎందుకంటే అక్కడ తవ్వకాలు జరుపుతున్న వాళ్ళకి కానీ ఆ సిటీ దేవాలయానికి సంబంధించిన చరిత్ర తెలిసిన వాళ్ళకి కానీ అక్కడ ఒక సీక్రెట్ టన్నెల్ ఉందని కానీ ఆ టన్నెల్ యొక్క ఎంట్రన్స్ ఇక్కడ నార్త్ సైడ్లో ఉందని కానీ ఎవరికీ తెలిసే అవకాశమే లేదు అంతేకాకుండా అప్పటిదాకా బయటపడని అనేక రాజుల యొక్క సమాధుల యొక్క లొకేషన్ని ఆమె కరెక్ట్గా చెప్పింది ఆమె చెప్పినటువంటి ప్రదేశాల్లో తవ్వకాలు జరిపినప్పుడు ఆమె చెప్పిన విధంగానే ఆయా ఆమె ఏ ఏ రాజులు సమాధులు ఇక్కడ ఉన్నాయని చెప్పిందో ఆయా రాజుల యొక్క సమాధులు లభించడం అందరినీ ఆశ్చర్యానికి ముంచెత్తింది ఆ రోజుల్లో ఇది ఒక హాట్ టాపిక్గా మారింది ఆమె ఎనభై సంవత్సరాల వయసులో మరణించే ముందు ఈ సెటి దేవాలయం అడుగు భాగంలో ఒక సీక్రెట్ టన్నెల్ ఉందని ఆ టన్నెల్లో ఇంకా అనేక సీక్రెట్లు దాగున్నాయని కూడా చెప్పింది అలా ఆమె మరణించిన తర్వాత అటువంటి టన్నెల్స్ ఏవో కొన్ని బయటపడ్డాయి కానీ ఆమె చెప్పినటువంటి సీక్రెట్ల కోసం ఇంకా ఈజిప్టాలజిస్టులు తమ యొక్క ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఆమె చెప్పినవన్నీ అబద్ధాలని ఆమె ఒక అబద్ధాల కోరని నిరూపించడానికి ఆ రోజుల్లో ఎంతోమంది శాస్త్రవేత్తలు మరియు క్రైస్తవులు ఇంకా ఈజిప్టాలజిస్టులు అనేక ప్రయత్నాలు చేశారు వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొట్టి ఇంకా ఆమె యొక్క నిజాయితీని బయటపెట్టాయి ఇవన్నీ చూసిన ఎంతోమంది ఆమె నిజంగానే గత జన్మలో ఇక్కడ ఈజిప్టులో జీవించిందని నిజంగా నమ్మారు నమ్మాల్సి వచ్చింది కూడా ఎందుకంటే ఆమె చూపించిన ఎవిడెన్స్లు అటువంటివి ప్రపంచంలో ఎన్నో గత జన్మల కథలు మనకి ప్రచారంలో ఉన్నాయి కానీ అవన్నీ కూడా నిజమని నిరూపించడానికి సైన్స్ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు కానీ ఒక్క డోరతి ఎడ్డీ కే కేసులో మాత్రమే ఆమె మూడు వేల సంవత్సరాల పురాతన ఈజిప్టు దేవాలయం యొక్క లేఅవుట్ని పర్ఫెక్ట్గా చూపించడము మరియు ఇక్కడ తొవ్వితే కింద గార్డెన్ ఉంటుంది అని చెప్పడము అది ఆమె చెప్పినట్లుగానే అక్కడ ఉండడము ఇటువంటి సంఘటనల ఆధారంగా పూర్వజన్మలు నిజంగానే ఉన్నాయి అని రుజువైంది సైంటిఫిక్గా అంతేకాకుండా క్రైస్తవ మత సిద్ధాంతాలు ఒత్తవే అని కూడా తేలిపోయింది యేసు పరువు తీసిన ఈ డోరతి ఎడ్డి అనే క్రైస్తవురాల యొక్క చరిత్ర ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవాలి హరి ఓం